చూసారు కదా మా తడపతి రైల్వే స్టేషన్ ఇది అయిపోయింది ఇది నెక్స్ట్ బ్లాగ్ బ్లాగ్ లో పెట్టేస్తా ఇది కంపల్సరిగా ఇది నుంచి మళ్ళీ బయలుదేరి నీ ఆపోజిట్ లో చెప్పినా కదా విన్నింగ్ చూపిల్లేదు ఉన్నాయి అని గుళ్ళు గిళ్ళు అని ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తానా ఇప్పుడు మనం వెళ్ళేది ఆపోజిట్ కరెక్ట్ రూట్ లో కాబట్టి ఈ సైడ్ ఎక్కువ ఉన్నాయి మాకు ఇక్కడ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ చింద్రాల జలం బైపాస్ రేట్ల జలం అని ఇప్పుడు చూపించేస్తా కంపల్సరిగా మన నామం తీసాను ఏమంటే అప్లోడ్ చేద్దామని మర్చిపోయినా అది పోయింది డిలీట్ అయిపోయింది మళ్ళీ అదే పనికి ఇప్పుడు తీస్తాను అదే మా ఫ్రెండ్స్ అంతా కలిపి మై ఫ్రెండ్స్ క్లబ్ ఇది మా ఫ్రెండ్స్ క్లబ్ వచ్చేసి మొత్తం 25 మెంబర్స్ ఉన్నారు బైక్ రైడర్స్ ఎలక్షన్ అయిపోతే కంపల్సరీగా వెళ్ళాలా కంపల్సరీ పోయేది పాండిచ్చేరికి అనుకున్నాం ఫస్ట్ ట్రిప్ ఆ పాండిచ్చేరి బ్లాగ్ కూడా నేను ఒక 10 డేస్ లో అప్లోడ్ చేస్తా కంపల్సరీ సబ్స్క్రైబ్రో తాడపత్రిలో ఇది వచ్చేసి అందులో పాటు చెప్పినా కదా ఇది ఇది 1 కిలోమీటర్ అంత లోపలికి ఎలివేటేషన్ ఇది ఇప్పుడు నేను ఆపోజిట్ రోడ్లో చూపిస్తాను మొత్తం అంతా ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము లెఫ్ట్ సైడ్ సైడ్ వెళ్ళండి టెంపుల్ టెంపుల్ ఇది పదాం మళ్ళీ ఇక్కడ మా దగ్గర దగ్గర వచ్చేసి ఆలుకొండ ఒకటి ఉంది అది నా బ్లాగ్ తీసి పెడతా కంపల్సరీగా ఆలుకొండ బ్లాగ్ వచ్చేసి 2-3 డేస్ లో బయలుదేరుతాం కంపల్సరీ అది అప్లోడ్ చేస్తా చూసి తీసేసి మొత్తం ఇది వచ్చేసి తాడుపల్లి రోడ్ ఫ్లైవ్ ఓవర్ ఇది ఇలా స్ట్రైట్ వెళ్తేనా ఇది ఆపోజిట్ రోడ్ ఈ రోడ్ లో మొత్తం చూపించేస్తాను నేను నేను రాయల్ ఎన్ఫీల్డ్ చూడని చూపిస్తాను రాయల్ ఎన్ఫీల్డ్ చూడని చూపిస్తాను ఇప్పుడు ఇది తాడపతి రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి ఇప్పుడు స్టార్ట్ వెళ్ళేది మా పాత బస్టాండు మాకు ముందు నేను నాకు మది లేదు అది పాత బస్టాండ్ అని మా వాళ్ళు అన్నారు పెద్దవాళ్ళు అది చూపించేస్తా మా పొలిమేర పెద్దమ్మ ఇది స్టాప్ మా తాడపత్రి అంటే ఇక్కడికి అనుకుంటారంట అద్దు అని మా పాత మార్కెట్ యాడ్ మార్కెట్ యాడ్ ఇదే దీంట్లోనే మొత్తం అన్ని ఇదే మార్కెట్ కమిటీ మా తాడపత్రి ప్యారడైజ్ బయలుదేరి ఎలా ఇక్కడే వచ్చి బిర్యానీ తిని పోయినాడు థియేటర్ క్రాస్ చేశారు నేను తగిలిస్తా అనుకునే మా వాళ్ళకి థ్యాంక్ గాడ్ ఇది కొత్తగా కాంప్లెక్స్ తయారు చేస్తున్నారు ఇది రూమ్స్ అంటారా ఇది అర్థం కాదు ఇది అయితే ఇదేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు అబ్బా మా ఊళ్ళో షెడ్ బ్రేకర్లు ఎక్కువ వైఎల్ఎన్ గ్రాండ్ లగ్జరీ కంఫర్ట్ రూమ్స్ అంట రూమ్స్ మా స్టేట్ బ్యాంక్ బ్యాంక్స్ ఇది మసీద్ వచ్చేసింది ఇదంతా మొత్తం ఉందా ఇంకా డెవలప్ అవుతుంది ఏరియా ఉండే కొద్ది ఇది పాత మున్సిపాలిటీ మాకి ఇప్పుడు 2 మున్సిపాలిటీ ఉన్నాయి మాకి ఇది వచ్చేసి పాత అది ఇదంతా ఇప్పుడు కొత్త మున్సిపాలిటీ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు వచ్చేసి పాత మున్సిపాలిటీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ మాది ప్లే గ్రౌండ్ మొత్తం వచ్చేసింది గ్రౌండ్ ఇది క్రికెట్ అంతా మొత్తం క్రికెట్ క్రికెట్ అంతా ఇప్పుడు మనం కొత్త మున్సిపాలిటీలో ఎంటర్ అవుతాం లోపల లోపలికి ఇది వచ్చేసి కొత్త మున్సిపాలిటీ ఎంట్రీ
కొత్త మున్సిపల్ ఆఫీస్ మాది తాడపతిలో పురపాలక సంఘ కార్యాలయం. ఇది వచ్చేసి కొత్తది. పదా చూస్తే కదా లేదు, చూస్తే వస్తా అట్లా సార్. ఇది బ్లాక్ పీడింది వర్క్ చేసేటప్పుడు తింటున్న రోడ్డు మీరు నిండుకోవాలి. గేట్ రూమ్ క్లోజ్ చేశారు. ఇది రిటర్న్ ఇస్తాం. వీడియో కంటెంట్ అయిపోయింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్. మేము చిల్లర్ అనుకోండి, కాదు పెద్దనే. ఇది పిల్లలు ఆడుకునే ప్లేస్ అంటారు. దీనింటే ఎక్కువ వెళ్తారంట మొత్తం. ఇదంతా దీని నుంచి స్టైట్గా వెళ్తే నిరాత్రి టెంపుల్ ఫ్రంట్లోనే చూపిస్తా. కదా అండం వచ్చేసరికి ఏం రట్లు నిలబడతాయి. ఇది కుక్కలంటే అంటే ఏం చేస్తాం, నిలబడతా ఉంటే అట్లేదు. ఫిల్టర్ చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఇది గొడుగున క్లోజ్ ఉంది. గాయత్రి టెంపుల్ క్లోజ్ లో ఉంది. ఇది మన వాడు ఫుల్ భక్తుడు. ఫుల్ కనిపిస్తే చాలు మొత్తం అంతా. ఇప్పుడు ఎట్లా వచ్చేసి హిస్టరీ ఇంద్రాల జలం ఎట్టుదని ఎప్పుడో ఒక పాత కాలంలో కలిసినది. అక్కడికి వెళ్తున్నాం. ఇది రీసెంట్గా కట్టించారు. ఇది ఇప్పుడు మనం వచ్చేసి పాత బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాం. చూపించే కదా పాత బస్ స్టాండ్ అని. అక్కడ సర్కిల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే పాత బస్ స్టాండ్. మాకు పాత బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చూపించేసి ఇప్పుడు మేము ఎక్కువ ఈవినింగ్ టైం స్పెండ్ చేసే ప్లేస్ కూడా చూపిస్తాం. మోస్ట్ పవర్ఫుల్ గాడ్, మై ఫేవరెట్ ఆంజనేయ స్వామి. కనబడుతున్నారు. ఇదే మా పాత బస్ స్టాండ్. ఇది ఆంజనేయ స్వామి దివాకర ఆడిటోరియం. ఇది ఇదంతా ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తాను. ట్రెండ్స్ అని ట్రెండ్ సెంటర్ చూసింటారు. ఇదే ట్రెండ్ సెంటర్. ఇప్పుడు మేము ఈవినింగ్ టైం ఇది బ్రిడ్జి సైడ్ వెళ్తాను. ఈవినింగ్ టైం ఎక్కువ స్పెండ్ చేసే ప్లేస్ చెప్తున్నా కదా, ఆ ప్లేస్ వచ్చేసి ఇదే పార్క్. మా సెటిల్కి గిటిల్కి అంత అడ్డ. మాకు బోరింగ్ వచ్చిన అంత వచ్చిన ఇది మా మొత్తం ఉండే ప్లేస్ అంతా. మాకు బైపాస్కి దగ్గరలో ఇంకా పక్కనే ఉంది. ఇది అంటే మా ఇంటి సైడ్ నుంచి వచ్చేసి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. చెట్లు ఉన్నాయి కాబట్టి లోపల అంతా వాకింగ్ షూట్ బాగుంటుంది. అప్పుడప్పుడు రోడ్లు లైట్గా వచ్చేసి శివాలయము పాత మసీద్. ఇది ఎక్కువ ఇది సారీ చింతజనం అవుతుంది. చింతజనం ఎక్కడ బ్లాక్ సైడ్ ఉంది. ఎక్కువ మొత్తం ఇక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉండే చూపిస్తాను.
ఇది వచ్చేసి న్యూగా ఓపెన్ చేశారు బాబా టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. ఈ గుడి ఇది ఇక్కడంతా మొత్తం టెంపుల్స్ వెనకాల బ్యాక్ సైడ్ టెంపుల్స్. ఇది బాబా టెంపుల్ ప్రెసార్ మెసార్ మొత్తం క్రౌడ్ ఎప్పుడు బాబా టెంపుల్ ఇది చూపిస్తాను. బాబా టెంపుల్ మా బైక్ మా ఫ్రెండ్ బైక్ పూజ చేసింది ఇక్కడ అనుకోవచ్చు. లోపలికి వెళ్ళి ఒకసారి చూపించేస్తాను. బైక్ పూజ చేసింది ఇక్కడే. మళ్ళీ ఇవన్నీ మొత్తం లోపలవన్నీ మళ్ళీ ఒక రోజు అప్లోడ్ చేస్తాను నేను వీడియోస్ తీసి. ఇది కొత్తగా ఓపెన్ చేస్తున్నారు శ్రీ గురు దత్తాత్రేయ మందిరం. చింతజాలం దగ్గర చూస్తున్నాం. ఇది చెప్పిన కొత్తగా ఓపెన్ చేశారు టెంపుల్ అని. అయ్యప్ప స్వామి యాదవ్ స్వామి ఇప్పుడు మనం పోయేది చెప్పాయి చింద్రజలం అని. చింద్రజలంకి వెళ్ళి ఇంకా అడిగి వీడియో స్టాప్ అయిపోతుంది. మళ్ళీ వీడియో వచ్చేసి నేను మొత్తం ఇప్పుడు మీకు టెంపుల్ చూపిస్తా కదా తడపతి దగ్గర దగ్గర ఎక్కడ టెంపుల్స్ ఉన్నాయో మొత్తం చూపించేసి అది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళలే కదా కాబట్టి ఇక్కడ తడపతి పరంగా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ రథం ఇది దేశ రథం పెట్టేది. సటర్డే సటర్డే సంత అంటారు తెలుసా సంత అని మొత్తం అమ్ముతుంటారు ఆ సంత ఇక్కడ ఇది శనివారం శనివారం. ఏదో సంథింగ్ ఏదో పడుచుకుంటున్నావు ఇంట్రాడా చింద్రాయల జలం. జాంబిరెడ్డి మూవీ షూటింగ్ చేసింది ఇక్కడే. మూవీలో షూట్ చూసింటే ఖచ్చితంగా ఈ గోపురం గమనించండి. కొత్తగా రిలీజ్ అని చూస్తున్నాం జాంబిరెడ్డి. ఈ గోపురం కనుక మీరు చూసినట్టయితే అది చూడండి కంపల్సరిగా బాగా గమనించండి గోపురాన్ని. ఇది వ్యూ కనపడలేదు నేను చూపిస్తాను మొత్తం ఆపోజిట్ రిటర్న్ అడిగి. మా ఫ్రెండ్ టెస్టాల్ ఇది ఈ గోపురం వచ్చేసి జాంబిరెడ్డి మూవీ షూటింగ్ లా చూసినట్టయితే ఇది అర్థమవుతుంది. ఈ మొత్తం ఎక్కడ చేసినారు సినిమా 30% ఎక్కువ తర్వాత షూటింగ్ చేశారు ఈ గుళ్ళో. వచ్చేసి ఇంకా అయిపోయాక ఈ వీడియో స్టాప్ చేస్తాను ఇక్కడికి ఇక్కడికి డ్రాప్ చేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంతటి బ్లాగ్ కంప్లీట్ చేశాను.